ఇటీవల మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఒక సంఘటన చాలా బాధాకరంగా అనిపించింది. ఓ 13 ఏళ్ల కుర్రాడు, 6వ తరగతి చదువుతున్నటువంటి ఓ 13 ఏళ్ల కుర్రాడు వాళ్ళ అమ్మగారి అకౌంట్లో నుంచి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడటం కోసం 40,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ 40,000 రూపాయలని పోగొట్టుకోవడం జరిగింది. ఆ విషయమై అమ్మగారు మందలించడంతో ఆ అబ్బాయి, 13 ఏళ్ల అబ్బాయి అమ్మకి సారీ చెబుతూ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి సమాజంలో. మనం ఫస్ట్ పేరెంట్స్ తరపు నుంచి ఈ జనరేషన్ పేరెంట్స్ చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు ఏంటి అంటే, చిన్నపిల్లల్ని దుమ్ము ధూళిలో ఆడుకునివ్వట్లేదు. వాళ్ళని ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాలో చేతిలో సెల్ ఫోన్ పెట్టేసి రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో వాళ్ళకి ఈ ఫ్రీ ఫైర్ కావచ్చు, పబ్జి కావచ్చు, లేదంటే వేరే ఏవైనా ఆన్లైన్ గేమ్స్ ఆడించడం పైన ఉన్నటువంటి శ్రద్ధ తల్లిదండ్రులకి ఓపెన్ ప్లేస్లో ఒక మంచి వాతావరణంలో ఫిజికల్ ఎక్సర్సైజ్లో ఉండే గేమ్స్ని ఆడించడం పైన ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అలా చూపించకపోవడం వల్ల పిల్లలు మానసికంగా చాలా సఫర్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ చోటు చేసుకోకుండా ఉండాలంటే పిల్లల్ని దుమ్ము ధూళి తగిలేలాగా, తగిలినా పర్లేదు అని ఓపెన్ గేమ్స్కి అలవాటు చేయండి. అందువల్ల మనకు ఇప్పుడు చూస్తున్నాం కరోనా ఒక చిన్న జలుబు లాంటి ఒక వైరస్ని మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఫేస్ చేయలేకపోతూ ఉంది అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా చాలా ఇనాక్టివ్గా తయారైంది. అలా కాకుండా దుమ్ము ధూళి నుంచి చిన్న చిన్న బ్యాక్టీరియా కావచ్చు, వేరే వైరస్లు కావచ్చు, ఏవైనా సరే చిన్నప్పటి నుంచి వాళ్ళకి వెళ్ళి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కావడం వల్ల ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అలా బ్రతకడం వల్ల ఎన్నో జనరేషన్స్ 100, 120 ఏళ్ళు బ్రతికి కూడా మెడిసిన్స్ వాడకుండా చాలా స్ట్రాంగ్గా మనుషులు ఉండగలిగారు. సో అలాంటి ఒక వాతావరణాన్ని రానున్న తరానికి మనం అలవాటు చేద్దాం. ఇలాంటి సెల్ ఫోన్ అనేది చిన్నపిల్లల నుంచి వీలైనంత వరకు దూరం చేద్దాం అనేది నేను ఈ వీడియో చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇలాంటి మరిన్ని మంచి మెసేజ్లు సమాజంకి ఇవ్వడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి ఈ మెసేజ్ తెలిసేలాగా షేర్ చేయండి. సెల్ ఫోన్లకి దూరంగా ఉంచడం ద్వారా చిన్నపిల్లలు మానసికంగా మరియు శారీరకంగా రెండు విషయాల్లో చాలా బలంగా ఉంటారు. థ్యాంక్ యూ.